బాబు చంద్రబాబు గారు ఇచ్చే కాన్వే కట్టుగా 1899 కారు అడ్డుగా పెట్టారు. దయించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇమీడియట్గా వెళ్ళి కారు తీసేయండమ్మా. ఆ కారు తీగిపోతే సార్ లాంగ్ రావడం కావదు. 1899 అక్కడ గేట్ దగ్గర ఉంది, ఎన్రోల్మెంట్ గేట్ దగ్గర. ప్లీజ్ అలా మీరు పెట్టేసేలాగమ్మా చెప్పండి. 1899 తీయాలనుకుంటున్నా ఆ కారు, తక్షణమే తీయాలి. తీయిపోతే మనం తీసేస్తారు. మరి మరి అనుకోవద్దండి, లాక్ ఓపెన్ చేస్తాం. అయ్యా దయించి రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా వాళ్ళని, మరొకసారి రిక్వెస్ట్, మీడియా అంతా క్లోజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఆల్ మీడియా మా ఫ్రెండ్స్, అయ్యా మీడియా వాళ్ళందరూ క్లియర్ చేయమని కోరుతున్నాం. చెప్తాను అయ్యా, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, స్టేజ్ పాస్ రాకపోతే మా వాలంటీర్లు దించేస్తారు. అదే మీకు అగౌరవం ఉంటుంది. మీరు ముందే కిందకెళ్ళి విఐపీ గ్యాలరీ పెట్టాం. స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు బ్యాక్ రో. దయించి అర్థం చేసుకోండి, ఫ్రంట్ రో పాలిట్ బ్యూరో జాతీయ కమిటీ, సెకండ్ రో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు ఎక్స్ మినిస్టర్స్,
ఇన్ఛార్జ్ తర్వాత ఇన్ఛార్జెస్ వీళ్ళు మాత్రమే డ్యాష్ మనం మరొకసారి క్లారిటీ ఇస్తున్నాం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీకు ఎవరికైతే స్టేజ్ పాస్ ఇచ్చామో వాళ్ళు మాత్రమే ఉండాలి. మా వాళ్ళు దించేస్తే మాత్రం మీరు బాధపడద్దు. రిక్వెస్ట్ చేస్తున్నాం, అదో మీకు చక్కగా గ్యాలరీ పెట్టాం, అదంతా స్టేట్ కమిటీ గ్యాలరీ, ఆ గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే పాస్ లేదో, స్టేజ్ పాస్ లేని వాళ్ళు ఎవరిని పైన ఉంచారో, చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా ఇచ్చిన ఆర్డర్స్ మాకు, దయచేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా బౌన్సర్స్, బౌన్సర్స్ అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారు కడ్డుగా కారు క్లియర్ చేయండి. సార్కి వచ్చే కాన్వే మెయిన్ గేట్ ఫస్ట్ గేట్ దగ్గర, ఎస్ 1899 కారు, 1899. దయచేసి బ్యారకట్లో ఉన్నటువంటి ఆహ్వానితులందరూ కూర్చోవాలి. ప్లీజ్ ఇక్కడ ఇక్కడ నిలబడుకున్నారు చూడి, వాలంటీర్స్ వీళ్ళందరినీ కూర్చోపెట్టండి అమ్మా. వాళ్ళకి ఏదైనా వాటర్ కావాలన్నా వాటర్ ఇవ్వండి. మీరు ఇదో జాకీర్ మీరు ఆ సైడ్ పోండి అమ్మా, మీరు ఆ సైడ్ పోండి. కొద్దిమంది బ్యారకట్లలో ఉన్న వాళ్ళు నిలబడిన వాళ్ళు కూర్చోవాలి. బయట ఉన్నటువంటి ప్రతినిధులందరూ వేదిక ఆహ్వానం వేదికలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి వారు పెద్దలు ఎవరైనా కూడా పాస్ లేకపోతే దయచేసి తమరు విఏపీ గ్యాలరీలోకి పోవలసిందిగా కోరుచున్నాం. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, జై తెలుగుదేశం. ఇప్పుడు మన అడవి తల్లి ముద్దు బిడ్డలు మీ అందరి కోసం చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళ కళని మీకు చూపించాలనుకుంటున్నారు. చేయండి మా స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు చేతులు జోడించి నమస్కరిస్తూ చెబుతూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, దయచేసి స్టేజ్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేదిక మీద ఉండాలని చేతులు జోడించి మనం చేసుకుంటున్నాం. క్రమశిక్షణ మెయింటైన్ చేయండి. వేదిక మీద గిరిజన బిడ్డ కేటాయించిన వారు మాత్రమే స్టేజ్ పాస్ ఇచ్చారు. గిరిజన ఆ స్టేజ్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేదిక మీద ఉండాలి, లేకపోతే వారిని బలవంతంగా నింపే ప్రయత్నం చేస్తారు. దయచేసి అంతవరకు రాకుండా క్రమశిక్షణతో మీకు కేటాయించినటువంటి సీట్లలో మీరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, వేదిక మీద స్టేజ్ పాస్ ఇచ్చారు, ఆ స్టేజ్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేదిక మీద ఉండాలి. దయచేసి మిగిలిన వారు స్టేజ్ దిగి కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ఉన్నాము. సహకరించండి దయచేసి.
మనీంద్ర గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి మనీంద్ర గారు వెంటనే వేదిక వద్దకు వచ్చి అచ్చెన్నాయుడు గారిని కలవాల్సిందిగా కోరుతున్నాను. మాన్ సంస్థ ప్రతినిధులకు మనమే ఎక్కడికక్కడ మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు మీకు సమీపంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్లు క్రమశిక్షణగా వారికి అందించే ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతినిధులారా, మీకు అందుబాటులో మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాం. దయచేసి క్రమశిక్షణగా అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మధ్యాహ్నం భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ పాటించండి.